బాగుంది బాగుంది. సూపర్ 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 బాగుందండి. చెప్పండి ఎలా ఉంది. సీన్ అంటే అన్ని బాగానే ఉన్నాయి. రామాయణాన్ని సరిగ్గా చూపించలేదంట. యా యాక్చువల్లీ అంటే గ్రాఫిక్స్ అవి ఎక్కువ మనం అంటే ఓల్డ్ రామాయణం అంతా చూసున్నాం కదా, సో ఇదంతా ఇంపాక్ట్ అవ్వదేమో అన్న ఫీల్ ఉంది. రావణాసుడి క్యారెక్టర్ హైలైట్ ఉంది రాముడు కంటే అంటున్నారు. యా అవును అవును. మూవీ చూసాక ఏమనిపిస్తుంది? ఓకే ఓకే బాగానే ఉంది బాగానే ఉంది. అంటే మన జనరేషన్ ఐ మీన్ యంగర్ జనరేషన్ కొంచెం తీసుకోవచ్చు, గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి. ఓల్డ్ పీపుల్కి మేబీ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు గ్రాఫిక్స్ వల్ల. చూపించలేదు నిజమే. యా దట్ ఇస్ రైట్. విజువల్స్ మొత్తం మూవీ అంతా మొత్తం విజువల్సే ఉన్నాయి. సో అంటే కొంచెం ఎలా చెప్పాలి, నార్మల్గా తీసుంటే బాగుండే మరి, గ్రాఫిక్స్ అలా లేకుండా కార్టూన్. యా సీరియస్లీ ఈ జనరేషన్ కిడ్స్ కి నచ్చుతుంది, మా మేబీ ఓల్డర్ జనరేషన్ కి అయితే నచ్చదు. నాకు వ్యాబీ మ్యూజిక్ చాలా బాగుంది. ఆ వ్యాబీ మ్యూజిక్ వల్ల మేబీ మూవీ వెళ్ళొచ్చు. ఆ జయశ్రీరామ్ అనేది బాగా ఇంపాక్ట్ వచ్చింది మూవీకి. కొంచెం నేచురల్ గా తీసుంటే బాగుండే అన్న ఫీల్ వచ్చింది. అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ గివ్ యూ 7. ఏం నచ్చింది మేడం? నచ్చడానికంటే గ్రాఫిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, క్యారెక్టర్స్ బాగున్నాయి, ఐ మీన్ క్యాస్టింగ్ బాగుంది, కాస్ట్యూమ్స్ అవి బాగున్నాయి, బట్ టూ మచ్ ఆఫ్ గ్రాఫిక్స్. సో ఇట్స్ ఓవరాల్గా ఒక ఎక్స్పీరియన్స్ కోసం చూడడమే కానీ. రామాయణాన్ని కొంచెం పాడు చేశారు అంటున్నారు, మీకేమనిపిస్తుంది? కాస్త అంటే రామాయణం బేస్ లైన్ తీసుకున్నారు, కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ చేశారు. సో ఓకే మంత్ లంకా నగరాన్ని కానీ రావణాసుని చూపించే విధానం కానీ బాగుందంటారా? లంక రావణాసుడు చాలా మోడర్న్గా చాలా ట్రెండీగా చూపించారు. ఈ లంక ఇస్ ఆల్ అగైన్ గ్రాఫిక్స్. కొన్ని యానిమల్స్ అంటే యూజువలీ మనము హాలీవుడ్ మూవీస్లో చూస్తాము డ్రాగన్స్, అవన్నీ ఫ్యూజన్ కనిపించింది. సో లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటే బాగుండేదంట. కాస్త తగ్గించి ఉండాల్సింది. అండ్ యుద్ధం సీన్స్ అవన్నీ కూడా వానరసేన అంతా కూడా గ్రాఫిక్కే. సో న్యాచురల్గా అయితే లేదు, ఫ్రేమ్స్ అవన్నీ సెట్టింగ్ అంతా బాగుంది. అంటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని తెలిసిపోతున్నాయి, బట్ స్టిల్ ఓకే. ఇట్స్ అ వన్ డైరెక్షన్ మైనస్ అనుకో. డైరెక్షన్ కూడా బాగానే ఉందండి. అక్కడ డైరెక్షన్ చూపించడానికంటే చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ యానిమేషన్ మూవీ టైప్లో ఉంది. అక్కడక్కడ మనుషుల్ని పెట్టి మొత్తం యానిమేషన్ చేసినట్టే ఉంది మూవీ. తీసారు కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువ ఎక్కువసేపు చూసాం అనిపించింది అంతే. అదర్వైజ్ సినిమా చాలా బాగుంది. ఎవరైనా బాగాలేదు అని చూడండి వాళ్ళు చెప్తే నమ్మద్దు. ఖచ్చితంగా 3D ప్రిఫర్ చేయండి, ఎవరు కూడా 3D ప్రిఫర్, ఎందుకంటే ఆ డార్క్ టోన్ అనేది 2D కనిపిస్తుందేమో, కానీ 3D ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ లేయర్ అంతానేమో డార్క్ ఉంది, ఫ్రంట్ ఫోర్గ్రౌండ్ లేయర్ అంతా ఏమో మనకి గోల్డెన్ షైన్తో ఉంది. ప్రభాస్ గోల్డెన్ షైన్తో చూపించారు, చాలా మంచి అనిపించింది. అంటే ఒక మోడర్నైజ్డ్ రామాయణ గ్లోబల్ ఆడియన్స్ కోసం తీశారు అనిపించింది, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి నచ్చేలాగా తీశారు. రాముడిని హనుమంతుని చాలా బాగా హైలైట్ చేశారు. ఒక్కటే నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే ప్రభాస్ అన్న క్యారెక్టర్, హనుమాన్ క్యారెక్టర్ తప్ప ఇంకా మిగతా క్యారెక్టర్లు ఇవి నాకు నచ్చలే. రావణాసురుడిని నిజంగా ఓం గారు మీరు చూపించారు, ఇంక ఎవరు చూపించారేమో అంత దారుణంగా చూపించారు. రావణాసురుడి కోసమే సినిమా తీసినాను. మేబీ అట్లానే కాదు బ్రదర్, ఒక మాట ఏంటంటే రావణాసురుడిని చూపించే విధానంగా చూపించలే. సీతాదేవి క్యారెక్టర్ తగ్గించారు, డైలాగులు లేవు. లక్ష్మణ్ క్యారెక్టర్ ఉంది, అసలు లక్ష్మణ్ క్యారెక్టర్ అయితే చాలా దారుణంగా చూపించారు. దేవుడు క్యారెక్టర్లు అంటే ఎలా ఉండాలి, నా డైలాగ్ కూడా నాన్ సింక్ డైలాగ్. మనం ఇప్పుడు ఒక దేవుని క్యారెక్టర్ ఎలా మాట్లాడతాం, అన్నగారు అంటాం, అన్న అంటాడు, అలా ఉంది సినిమా, అంత డిఫరెంట్ ఉందన్నమాట. మసాజ్ చేయించుకునే సినిమా, మసాజ్ రావణాసురుడు మసాజ్ చేసుకుంటాడు అయ్యా పాములతోటి, మంచిగా గుర్తు చేసిన సినిమా మసాజ్. రావణాసురుడు మసాజ్ చేయించుకుంటాడు, అమ్మో అది ఇంకా అరాచకం పాములతోటి. అమ్మో సినిమా గురించి చెప్పలేము బ్రదర్, సినిమా ఓన్లీ VFX కోసం, ప్రభాస్ అన్న కోసం తప్ప ఇంకేం చూడలేము. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ అన్నకి క్యారెక్టర్ సూపర్, రాముడుగా ఒక దేవుని లెక్క కనిపించింది, కానీ మిగతా క్యారెక్టర్లు అన్నీ డొల్లా చేసిండు.
స్టోరీ స్టోరీగానే తీశారు. రామాయణం ఎలా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మాటీవీలో ఇస్తూ ఉంటారు రామాయణం అని చెప్పి, అది అలాగే ఉంటుంది ఇది అలాగే ఉంటుంది. రామాయణం అంటే ఇంకా క్యారెక్టర్స్ ఆ స్టోరీ అలా సాధిస్తూనే చూడాలి మనం. అది మసాజ్ చేయించుకోవడము సీతను తీసుకెళ్ళేది అదంతా నమ్మాలనిపించింది. ఏంటండి స్నేక్ తో మసాజ్ ఉంది ఉంది అవును. ప్లస్ సీతను అట్లా కట్టేసి తీసుకెళ్ళి అదే ఆయన మెయిన్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో పాయింట్ అన్నాడు ఓమరావత్, లైక్ నేను ఇది ఫిక్షనల్గా రాసుకున్న కథ, నాకు ఓన్గా నేను ఫిక్షనల్గా రాసుకున్న స్టోరీ, సో క్యారెక్టర్స్ కూడా నా ఫిక్షనలే, లుక్స్ కూడా నా ఫిక్షనలే అని చెప్పేసి ముందే చెప్పేశాడు. కాబట్టి మనం ఏం మాట్లాడలేం డైరెక్టర్ గురించి. ఇప్పుడు మాట్లాడాలి, ట్రోల్స్ వచ్చాయి ట్రైలర్ వల్ల ఓవర్కమ్ అయింది, బట్ మూవీ ఓవరాల్ ఫైనల్ అవుట్పుట్ చూస్తారా? రివ్యూ చూసి సినిమాకి వచ్చే వాళ్ళ గురించి నా రివ్యూ చూసి సినిమాకి వచ్చే వాళ్ళకి వన్ టైం వాచబుల్ అని చెప్పి. చాలా బాగుంది, సూపర్ ఉంది. చాలా మంది గ్రాఫిక్స్ అది బాగాలేదు, రామాయణాన్ని బాగా చూపించలేదు అంటున్నారు. అలాగేం లేదు, కొంచెం స్పీడ్గా ఉంది స్టోరీ, మొత్తం డీటెయిల్గా చూపించకుండా స్పీడ్గా చూపించారు. నార్మల్ ఓకే సెట్ అయ్యారు. రావణాసుడిని హైలైట్ చేసేసి రావణ్ణి కొంచెం లో చేసినట్టు అనిపించింది. హైలైట్ చేసేసారు ఎక్కువ. సూపర్ ఎక్సలెంట్. సీతాదేవి గారిని ఎత్తికిపోయే సీన్ కానీ ఆయన సరిగ్గా చూపించలేదు అంటున్నారు. అదేం లేదు, కరెక్ట్ బాగానే ఉంది. నార్మల్ ఓల్డ్ ఎన్ డేస్ లో ఎలా చూపించారో అలాగే చూపించారు, కానీ బాగుంది. అట్లాగేం లేదు, కాకపోతే మూవీ అట్లా స్పీడ్ గా చూపించారు చాలా. అలాగేం లేదు, బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే. బాగుంది వాళ్ళ థింకింగ్ లో వాళ్ళకి నచ్చలేదేమో, మాకైతే బాగా నచ్చింది.